విజయవాడ నగరంలో ఇప్పటివరకు 2 లక్షల మందికి ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సబ్ కలెక్టర్ ఎస్ వెంకటరావు తెలిపారు. ఇకపై అంగన్వాడీ సభ్యులు ప్రజల ఇళ్లకు రారని ఆధార్ కేంద్రాల్లోని స్లిప్లు మంజూరు చేస్తారని ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. నగరంలో ఇంకా 4 లక్షల మందికి ఆధార్ గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని తెలియజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో ఎస్ వెంకటరావు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సబ్ కలెక్టర్ ఎస్ వెంకటరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని ఆధార్ కేంద్రాల్లో ఆధార్ గుర్తింపు కార్డుల జారీ వేగవంతంగా సాగుతోందన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి స్లిప్పులు మంజూరు చేసేవారని చెప్పారు. ఇక నుండి ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఆధార్ కేంద్రాల్లోనే 3 రోజులకు స్లిప్పులు మంజూరు చేస్తారని తెలియజేశారు. ప్రతి సోమవారం ఆధార్ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నగరంలో ఇంకా 4 లక్షల మందికి ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. మంచి విషయం ఏంటంటే ఆధార్ ప్రారంభించుకున్న ఈ నెల 15 రోజుల నాటికి 2 లక్షల మందికి ఈ రోజుకి కార్డులు నమోదు చేయడం జరిగింది. ఇంకా మరొక 4-5 లక్షల 4 నుండి 5 లక్షల వరకు తీయాల్సి ఉందని భావిస్తున్నాం. అయితే ఇంతవరకు ఉన్న సిస్టమ్ కి ఒక చిన్న మార్పు చేయడం జరుగుతుంది. అదేంటంటే పబ్లిక్ కోరిక మేరకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోరిక మేరకి అంగన్వాడీ వర్కర్స్ ఇంటింటికి వెళ్ళడంలో కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కూడా ఉన్న దృష్ట్యా ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు చేస్తున్నాం. అది నగర ప్రజలందరికీ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇక ముందు నుండి అంగన్వాడీ వర్కర్స్ ఇంటింటికి వాళ్ళు రారు. ఎక్కడైతే ఆధార్ సెంటర్స్ ఉన్నాయో ఆధార్ సెంటర్స్ లో రోజు తప్పి రోజు సోమవారం నాడు ఈ రోజు సోమవారం నుండి ఆధార్ సెంటర్లకు సెలవు ఆల్రెడీ ప్రకటించిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. సో సోమవారం నాడు ఎక్కడైతే ఆధార్ సెంటర్ ఉందో అదే ఆధార్ సెంటర్లో అదే అంగన్వాడీ వర్కర్స్ కూర్చొని స్లిప్పులు మంజూరు చేస్తారు 2-3 రోజులకి. అలాగే సోమవారం బుధవారం శుక్రవారం 3 రోజులు సోమవారం నాడు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చుంటారు. అదే విధంగా బుధవారం నాడు శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 3 గంటల పాటు స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు సబప్లా నిధులు కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నగర కార్యదర్శి నటరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో దళితులకు నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. దళితులకు చెందవలసిన నిధులను అగ్ర కులాల వారు తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని వాపోయారు. బందర్ రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల సాధనకు ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నా నిర్వహించింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నగర కార్యదర్శి నటరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత 6 సంవత్సరాలుగా దళితులకు బడ్జెట్లో కేటాయింపులు ఖర్చు చేయటంలో ప్రభుత్వం డొల్లతనం బయటపడలేదన్నారు. దళితులకు కేటాయించిన నిధులను అగ్రకులాలకు మళ్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి కొందరు దుండగులు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం దళిత నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించాలని నాగరాజు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు ప్రణాళిక బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎస్సీ జనాభా ప్రాతిపదికన సప్లా నిధులను దళిత ప్రజల అభివృద్ధికి కేటాయించాలని చెప్పేసి సప్లా నదు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఆ రోజు వరకు ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ప్రతి బడ్జెట్లో 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఆ రోజు వరకు చూస్తే 125,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు చేయాల్సినటువంటి నిధులు అగ్రకుల పెత్తందారు భూస్వామి శక్తులకి దారి మళ్లించడం జరిగింది. ఇది మోసం చేయటం కాదా అని చెప్పేసి మేము దళిత సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ 6 సంవత్సరాల కాలంలో దళితులకు కేటాయించినటువంటి నిధులని అమలు చేయకపోవటం వల్ల కేవలం 26,000 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.